మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పెద్దలు ఏం చెప్పినా ఆలోచించే చెప్తారు. ఈ శ్రావణ మాసంలో పెద్దలు చెప్పిన కొన్ని నియమాలను పాటించటం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఇంకా చాలా త్వరగా లభిస్తుంది. పెద్దలు చెప్పిన మాటలను మూఢనమ్మకాలుగా కొట్టి పారేసేవారు ఉన్నారు, మరియు వారి మాటకు విలువనిచ్చి పాటించేవారు ఉన్నారు. ఇంటి గడపను ఆ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. అటువంటి లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే మాసం ఈ శ్రావణ మాసం. మరి అటువంటి శ్రావణ మాసంలో గడపను ఏ విధంగా ఉంచుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. గడప గురించి పెద్దలు ఎన్నో విషయాలను మనకు వివరించారు. గడప మీద ఎవరూ అడ్డంగా కూర్చోకూడదు. చాలామంది దీనిని మూఢనమ్మకంగా భావించినా ఇలా చేయకుండా ఉండటం చాలా మంచిదని సైన్స్ పరంగా కూడా నిరూపించబడింది. ఇంటికి ప్రధాన ద్వారం వద్ద కూర్చోవటం మంచిది కాదు. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ గాలి రూపంలో కిటికీలు తలుపుల నుంచి బయటకు వెళ్తుంది. అలా బయటికి వెళ్లే నెగిటివ్ ఎనర్జీకి అడ్డంగా కూర్చోవటం మంచిది కాదు. అందుకే గడప మీద, గడప కింద ఉండే మెట్ల మీద కూర్చోకూడదని మన పెద్దలు చెప్పారు. అంతేకాకుండా ఇంటిని నిర్మించేటప్పుడు పంచలోహాలు, నవరత్నాలను గడప కింద ఉంచి పూజలు చేస్తాం. అంటే గడపను లక్ష్మీదేవిగా భావించి పూజిస్తున్నాం. అటువంటి గడప మీద కూర్చుంటే ఆ లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఈ కారణంగానే గడపను తొక్కకూడదని, గడప మీద ఎక్కి నుంచోవటం కూడా తప్పని మన పూర్వీకులు ఏనాడో చెప్పారు. కొంతమంది అయితే గడప మీద తలపెట్టి పడుకుంటారు. ఇలా చేయటం వలన లక్ష్మీదేవికి మరింత ఆగ్రహం వస్తుంది. గడపను ప్రతి శుక్రవారం నాడు శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు, బియ్యపిండితో బొట్లు పెట్టి పూలతో అలంకరించాలి. ఇలా చేయటం అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో ఇలా చేయటం వలన మీకు సిరి సంపదలు కలిగి మీరు ధనవంతులుగా మారిపోతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.